వంద సీట్లలో సైకిల్ గాలి తీసేసిన జగన్ జగన్కి ఏం రాజకీయం తెలుసు ఇది చంద్రబాబు ఆలోచన నిజంగా ఇదే రకమైన అహంకారంతోనూ చిన్న చూపుతోనే చంద్రబాబు మొదటి నుంచి కూడా జగన్ మీద రాజకీయం చేస్తూ వచ్చారు ఫలితం ఏంటి అంటే చంద్రబాబు అక్కడే ఉండిపోతే జగన్ మాత్రం ఎక్కడో ఎత్తున కూర్చున్నారు ఇప్పుడు ఆయన అజేయుడుగా ఉన్నారు ఆయన ఓడించడం ఇప్పుడున్న పరిస్థితుల్లో చంద్రబాబుకు టీడీపీకి బహు కష్టమే అన్న విశ్లేషణలు కూడా ఉన్నాయి ఇదిలా ఉండగా రెండు వేల పంతొమ్మిదిలో తనకు లభించిన విజయాన్ని శాశ్వతం చేసుకోవడానికి జగన్ ఓ వైపు గట్టిగా కృషి చేస్తున్నారు ఆ దిశగా ఆయన యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకున్నారు ఎట్టి పరిస్థితుల్లోనూ టీడీపీ గెలవని సీట్లు ఏపీలో వంద వరకు తయారు చేసేలా జగన్ వ్యూహాలు కొనసాగుతున్నాయి అందులో నుంచి పుట్టుకొచ్చిందే మూడు రాజధానుల వ్యవహారం రాయలసీమకు ప్రధాన కేంద్రమైన కర్నూలుకి న్యాయ రాజధానిని జగన్ ప్రకటించారు అక్కడ యాభై రెండు అసెంబ్లీ సీట్లున్నాయి రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో కూడా ముప్పై ఐదు దాకా వైసీపీకే వచ్చాయి ఇక రెండు వేల పంతొమ్మిది నాటికి ఆ సంఖ్య నలభై తొమ్మిదికి చేరుకుంది ఇప్పుడు అక్కడ చంద్రబాబునే ఓడించడానికి జగన్ పథకం సిద్ధం చేసి ఉంచారు కుప్పంలో చంద్రబాబు పార్టీ నుంచి పెద్ద ఎత్తున చేరికలు జరుగుతున్నాయి అదే కనుక జరిగితే చంద్రబాబు వేరే సీటు చూసుకోవాలి ఆపరేషన్ కుప్పం విషయంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెగ బిజీగా ఉన్నారు ఇప్పటికే పెద్ద ఎత్తున ద్వితీయ శ్రేణి నేతలను ఆయన వైసీపీ వైపుగా లాగేశారు ఇక ప్రకాశం నెల్లూరు జిల్లాల్లో కూడా వైసీపీకి గట్టి పట్టు రెండు వేల పద్నాలుగు నుంచి కొనసాగుతోంది ఇక్కడ కూడా ఇరవైకి పైగా సీట్లున్నాయి వీటిలో కూడా బాగా వేయడమే కాదు కంచుకోటలు చేసుకోవడానికి జగన్ పక్కా ప్లాన్తో ముందుకు సాగుతున్నారు ఇప్పుడు ఉత్తరాంధ్రకి వస్తే అక్కడ రాజధాని వస్తోంది ఇక్కడ మూడు జిల్లాల్లో కలుపుకొని ముప్పై నాలుగు సీట్లున్నాయి వీటిలో ఆరు తప్ప అన్ని వైసీపీ ఖాతాలు రెండు వేల పంతొమ్మిదిలో పడ్డాయి అంటే ఇక్కడ ఖచ్చితంగా పాతిక సీట్లు ఎప్పటికీ వైసీపీకి ఉండేలా ప్లాన్ చేసుకున్నారన్నమాట ఈ విధంగా తీసుకుంటే వంద సీట్లలో సైకిల్ గాలి పక్కాగా తీసేసే భారీ పొలిటికల్ స్కీమ్కే జగన్ తెర లేపారనుకోవాలి ఇక ఉభయ గోదావరి కృష్ణా గుంటూరు జిల్లాలు మిగిలాయి ఇక్కడ డెబ్బైకి పైగా సీట్లు ఉన్నాయి ఇందులో కూడా సగానికి సగం లాగేసేందుకు వైసీపీ వ్యూహం రూపకల్పన చేస్తోంది నిజానికి ఈ నాలుగు జిల్లాలే కొంచెం కష్టమైన వ్యవహారం ఇక్కడ గోదావరి జిల్లాల మీదనే జనసేన బీజేపీ ఆశలు ఉన్నాయి ఇక్కడే టీడీపీకి కొంత పట్టుంది అయితే ఇక్కడ కూడా టీడీపీని మటాస్ చేసే భారీ పథకాన్ని జగన్ రెడీ చేస్తుంచారు అంటే ఇప్పుడు ఎన్నికలు జరిగినా టీడీపీకి మొదట వంద సీట్ల మీద ఆశ ఉండదు మిగిలిన డెబ్బై ఐదులోనూ గట్టి పోటీతో మెజారిటీ సీట్లు వైసీపీ లాగేస్తే ఎప్పటికీ టీడీపీ పాతిక సీట్లకి పరిమితం అవుతుందన్నమాట ఈ మాస్టర్ ప్లాన్లో మరో ట్విస్ట్ ఏంటి అంటే ఏపీలో క్రొత్త జిల్లాలు కూడా రాబోతున్నాయి టీడీపీ బలమున్న చోటనే చూసి మరి దెబ్బ కొట్టేలా విభజన చేసేందుకు రంగం సిద్ధం చేసి ఉంచారు అవి కూడా ఏర్పాటైతే జగన్ రాజకీయం ముందు టీడీపీ చిత్తు చిత్తు కావాల్సిందే అని అంటున్నారు చూడాలి మరి చంద్రబాబు గారి జాతకం ఎలా ఉందో